దేవుడు హెచ్చించే సమయం ఏది, దేవుడు హెచ్చించే సమయం ఏది అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆలోచిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకున్నాం. అందులో చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అన్నాడు. ఈ పత్రిక యేసుక్రీస్తు నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారికి వ్రాయబడిన పత్రిక. పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి పత్రిక బాప్తీసం పొందిన వారిని ఉద్దేశించి వ్రాయబడిన పత్రిక. ఇక్కడ బాప్తీసం పొంది దేవుని పిల్లలైన వారు, దేవునికి కుమారులుగా మార్చబడిన వారు ఏ విధంగా ఈ భూమి మీద బ్రతకాలో ఈ మాటల్లో దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే చిన్నలారా అంటున్నాడు. చిన్నలారంటే సండే స్కూల్ పిల్లలకి ఏం చెప్పడం లేదు. ఇక్కడ దేవుని దృష్టిలో మనం ఎప్పుడూ చిన్నపిల్లలేనండి. దేవునికి మనపై ఉన్న ప్రేమ ఇది. మనల్ని ఏమంటున్నాడు ఆయన, చిన్నలారా అంటున్నాడు. ఇందులో దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక పిల్లడు తప్పు చేశాడండి. అతనికి దాదాపు 20-25 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. తల్లి అంటుంది, వాడేదో తెలిసి తెలియక చిన్నపిల్లడు కదండి తప్పు చేశాడు అంటున్నాడు. ఆలోచించాలి అంటే 20-25 సంవత్సరాల వయసు వచ్చిన తల్లి దృష్టిలో కుమారుడు పిల్లవాడే, చిన్నపిల్లవాడే. అది తల్లి ప్రేమ. అలాగే ఈ లోకంలో ఏ మనిషి మనలను ప్రేమించనంతగా దేవుడు ప్రేమించాడు. ఆయన అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలనగా సంఘములో ఉన్నవారు. సంఘములో మనకంటే ముందు బాప్తీసం పొంది, మనకంటే ముందు దేవుని మార్గంలోకి వచ్చి, మనకంటే ముందు ఎన్నో దేవుని కోసం కార్యక్రమాలు చేసి దేవుని పనుల్లో కష్టపడుతున్నవారు, వారి ఎడల మీరు చాలా తగ్గించుకొని వారికి లోబడి ఉండండి అని దేవుని పిల్లలుగా మార్చబడిన వారికి చెప్తున్నాడు. ఎందుకంటే అహంకారంతో మీరు బ్రతకూడదు. నా పిల్లలైన మీలో అహంకార దృష్టి ఉండకూడదు. ఎందుకంటే నేను ప్రేమ కలిగిన వాణ్ణి, అహంకారము గర్వము లేనటువంటి వాణ్ణి. కనుక నా పిల్లలుగా మీరు నాలాంటి స్వభావంతో, నాలాంటి మంచి లక్షణాలు కలిగి మీరు భూమి మీద బ్రతకాలి అని దేవుడు చెప్తున్నాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడట, ఎదురించి దీనులకు కృప అనుగ్రహిస్తాడట. అందుకే పేతురు గారు ఈ విషయాన్ని గమనించి ఆయన తన పత్రికలో మనకు చెప్తున్నాడు, దేవుడు తగిన సమయంలో మిమ్మలను హెచ్చించునట్లు, ఆయన కృప ద్వారా మిమ్మల్ని హెచ్చించినట్లు మీరేం చేయాలి, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని బ్రతకండి ఈ భూమి మీద. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, తగ్గిన సమయంలో హెచ్చిస్తాడు. మన పాఠం అదే, దేవుడు హెచ్చించే సమయం ఏది, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటున్నాడు పేతురుగా. ఆయన హెచ్చించాలి అంటే మీరు ఏముండాలి, దీన మనస్సు కలిగి మీరు బ్రతకండి అంటున్నాడు.
బైబిల్ చరిత్రలో మనం చూస్తే దీన మనసు కలిగిన వారిని ఎందరినో దేవుడు హెచ్చించాడండి. తగిన సమయంలో దేవుడు హెచ్చించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో సందర్భాలను చూడగలము. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం తగ్గాలి. మనం తగ్గుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 4:10 సంఘానికి యాకోబు గారు మరో విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలట. ఈ మాట ఎందుకు అన్నాడంటే మనుషులు మనుషుల దృష్టిలో తగ్గించుకుంటారు. అయితే మనం తగ్గించుకోవాల్సింది మనుషుల ముందే కాదు, దేవుని ముందు కూడా. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టారు. ఆ సంఘాల్లో ఉన్నవారట పౌలును చూసినప్పుడు ఎంతో తగ్గించుకుంటారట. వినయము, విధేయత, భక్తి కలిగిన వారి వలె వారు బ్రతుకుతున్నారు. కానీ ఆయన లేనటువంటి సమయంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారట. అందుకు ఆయన అన్నాడు, నేనున్నప్పుడే మీరు తగ్గించుకోవడం కాదు, నేను లేనప్పుడు కూడా మీ మధ్య దేవుడు ఉంటాడు, కనుక మిమ్మల్ని మీరు ఎప్పుడు తగ్గించుకుంటూ బ్రతకండి అంటున్నాడు. యాకోబు గారి మాటల్లో మనం చూసాం కదండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనం తగ్గించుకోవాలి, దేవుడు అప్పుడే మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హెచ్చిస్తాడు. ఎవరైతే దేవుని సన్నిధానంలో భయపడుతూ తగ్గించుకుంటారో తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. బైబిల్లో ప్రతి దానికి సమయం కలదు అని రాయబడి, ప్రతి దానికి దేవుడు సమయాన్ని కేటాయించాడు. మనల్ని హెచ్చించడానికి, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి ఆయన ఒక సమయాన్ని ప్రతి ఒక్కరికి కూడా నియమిస్తున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనము ఆయన ఎదుట తగ్గించుకోవాలి. 75వ కీర్తన 7వ వాక్యంలో ఒక మంచి మాట వ్రాయబడిందండి, చదువుతాం. 75వ కీర్తన 7వ వచనం, దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చించును, మరొకరిని హెచ్చిస్తాడు. చూసారా, దేవుడే మనుషులందరికీ తీర్పు తీర్చువాడు. దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంటే మన ప్రవర్తనను బట్టి, ప్రతి వాణి ప్రవర్తనను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడండి. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. గర్విష్ఠులైన వారిని అడగదొరుకుతాడు, దీన మనస్సులైన వారిని తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. కనుక మారు మనసు పొంది బాప్తిస్మం పొందినటువంటి మనం దేవుని చేత అంచెలంచెలగా ఆత్మీయంగా మనం హెచ్చించబడాలి అంటే దేవుడు మనల్ని చూస్తాడు. ప్రతిరోజు చూస్తాడు, ప్రతి క్షణం చూస్తాడు, ప్రతి నిమిషం ఆయన చూస్తాడు. ఎప్పుడు మనము తగ్గింపు కలిగి ఈ భూమి మీద బ్రతకాలి. తగ్గించుకున్న వారికి ఎప్పుడు దేవుని దృష్టిలో ఒక గొప్ప స్థానం ఉంటుందండి. సాతాను పరలోకంలో ఒకప్పుడు నమ్మకమైన దూతగా ఉన్నాడు. ఆ సాతాను ఒకరోజు తను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ వాడు చివరికి ఎక్కడికి పడిపోయాడంటే పాతాళానికి దిగిపోయాడండి. పాతాళానికి దించబడ్డాడు. తన్ను తాను హెచ్చించుకొని పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితి నుండి పడిపోయినటువంటి పరిస్థితి అండి. యెషయా గ్రంథంలో ఆ మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథం 14:12 నుండి 17వ వచనం వరకు మనం చూడగలిగితే అద్భుతమైన మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. తేజో నక్షత్రమా, రేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితే జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితే నేను ఆకాశమునకు ఎక్కిపోయేది,
దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును నేను హెచ్చించును. ఉత్తర దిక్కునున్నా చూసారా వారికి వాడే హెచ్చించుకోవాలని చూస్తున్నాడు. నా సింహాసనమును నేను హెచ్చించును. చూడండి తనకు తానుగానే హెచ్చింపబడాలి అనుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలి అనుకుంటున్నాడు. చూడండి ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘ మండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను నేను సమానముగా చేసుకుందా అని తన మనస్సులో అనుకున్నాడట. మనసులో అనుకున్న దేవుడు పసిగట్టాడు. మన మాటలు నోట్లో నుండి బయటికి రాకముందే మనసులో ఉన్నప్పుడే దేవుడు తెలుసండి. హృదయములో ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. వాడి మనసులో ఏముంది? తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో అది కూడా దేవునితో సమానముగా ఉండాలనుకున్నాడండి. చూసారా ఆలోచించండి ఇప్పుడులాగా తన్ను తానే తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు. తన మనసులో అనుకున్నాడు దేవుడు పసిగట్టేశాడు. ఎలాంటి దురాలోచన కలిగిన వాడు ఇక్కడ ఉండకూడదు అని దేవుడు పాతాళంలో ఒక మూలకు పడదలేశాడు. ఆలోచించాలి దేవుడు మనల్ని హెచ్చించాలి. దేవుడు హెచ్చించాలంటే దేవుడికి మనం నచ్చాలి. దేవునికి మనం ఎప్పుడు నచ్చుతామంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, దీన మనసు కలిగి మనం బ్రతికినప్పుడు దేవునికి మనం నచ్చుతాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనను హెచ్చిస్తాడండి. ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు అంచెలంచెలుగా మనను తీసుకువెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఆయన కోరుకున్న విధంగా బ్రతకాలి, ఆయన ఇష్టపడే విధంగా మనం బ్రతకాలి, కష్టపడాలి. లోకంలో చూడండి ఒక ఉన్నతమైన స్థితికి ఒక మనిషి వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి. ఎంత శ్రమ పడితే ఒక ఉన్నతమైన స్థితికి మనం వెళతాం. లోకపరంగా భౌతికంగా మనం ఆలోచిస్తే ఈరోజు భూమి మీద కోటీశ్వరులలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిలో మనం చూస్తే భూ సంబంధంగా రిలయన్స్ అధినేత అంబానీ గారు. అంబానీ గారు ఒకప్పుడు పెట్రోల్ బంకులో పనిచేసేవాడంట. చూసారు కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు ఆ పనిలో. తను తను తగ్గించుకొని భూ సంబంధంగా హెచ్చించబడ్డాడు. ఆలోచించండి ఈరోజు మన దేశ ప్రధాని ఎవరండి? మోదీ గారు. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఒకప్పుడు టీ బాయ్ అట, అంటే టీలో మొక్కునే పరిస్థితి అయింది. ఇప్పుడు మన దేశానికే ప్రధాని అయిపోయాడు. అంటే పనిలో కష్టపడడం, మనం ఏ పని అయితే చేస్తున్నామో దానిలో మనం కష్టపడుతూ శ్రమ పడుతున్నప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతామండి. అలాగే దేవుని యొక్క పిల్లలమైన మనం ఆత్మీయంగా భౌతికంగా మనం ఎదగకపోయినా పర్వాలేదండి. భౌతికంగా మనం డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, ప్రజలు మనల్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఆత్మీయంగా మనం ఎదగాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలి. తగిన సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని తప్పకుండా హెచ్చిస్తాను, నా బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి, దీన మనస్కులై ఉండండి అంటున్నాడు. అపవాది తన్ను తానుగా హెచ్చించుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఎక్కడి వరకు? పాతాళానికి దించబడ్డాడు, కూలిపోయాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో వాయిన వారు తగ్గించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతికి ఎన్నో కష్టాలు అనుభవించి దేవుని కోసం ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు భరించి ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించబడిన వారు ఉన్నారండి. అందులో మొదటి వ్యక్తిగా యోసేపు గారు మనకు కనిపిస్తాడు. బైబిల్లో మనం చూస్తే ఎంతగానో తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని మార్గంలో నమ్మకంగా బ్రతికాడు,
దేవుడంటే భయం భక్తి కలిగి జీవించాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. తగిన సమయంలో దేవుడు ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. ఈయన యొక్క చరిత్ర మనకు ఆది కాండంలో కనిపిస్తుందండి. ఈయన దేవుడి దృష్టిలో ఎంత నమ్మకమైన వాడంటే, ఒక స్త్రీ పాపం చేయడానికి ప్రేరేపించిన ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు మనుషులు లేకపోయినా దేవుడు ఈ సమయంలో నన్ను చూస్తున్నాడు, నేనున్న ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు అని ఆలోచించి దేవుని యందు భయభక్తులు గలవాడై తప్పు చేయడానికి ముందుకు వెళ్ళలేదండి. పోతీఫర్ భార్య తప్పు చేయడానికి ప్రేరేపించింది, కానీ నేను దేవుని దృష్టిలో ఆయన ముందు నేను పాపం చేయలేను, ఆయన దృష్టిలో నీచుడుగా నేను ఎంచబడలేదు అని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆది కాండము 39:9 చదవండి. 9 ఇంటిలో నీవు పోతీఫర్ భార్యతో మాట్లాడుతున్నాడు ఆమె బలవంతం చేసినప్పుడు. అతని భార్య అయినందున నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప ఈ ఇంటిలో నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి అంటే ఇంట్లో ఉన్న సమస్తాన్ని నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు. అయితే ఏమన్నాడు, కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో. వాస్తవానికి అక్కడ మనుషులెవరూ లేరండి. కానీ మనుషులెవరు లేకపోయినా దేవుడు ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను కనిపెడుతున్నాడు అని యోసేపు అనుకున్నాడండి. ఆలోచించాలి ప్రియమైన దేవుడు, మనుషుల ముందు మనం భయభక్తులు కలిగి ఉంటాం, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, మనుషులు ఎవరు లేకపోయినా అని దేవుని యందు భయభక్తులు గలవాడై ఆమె పాపం చేయమని ప్రేరేపిస్తుంటే తన వస్త్రాలు సైతం ఆమె చేతిలో వదిలిపెట్టి పారిపోయాడండి. పారిపోతే ఊరుకోలేదు. ఏం చేసిందో చూడండి. తన భర్తకు చెప్తుందండి, ఇంట్లో పనికి పెట్టుకున్నావే, అతను నన్ను నీచంగా చూశాడు, నన్ను అవమానపరచాలని చూశాడు అని చెప్పి చెప్తుందండి. లేనిపోయిన నిందలకి వేస్తుంది చూడండి. ఆది కాండము 39:19 కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినది తన భార్య తనతో చెప్పిన మాటలను విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించాను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. చూశారండి, చెయ్యని నేరానికి చెరసాలకు వెళ్ళాడండి. ఎవరు? యోసేపు. చెయ్యని నేరానికి నేరమేం చేయలేదండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎంతో తగ్గింపు కలిగిన వాడు. ఆలోచించాలి, పోతీఫర్ చెరసాలలో వేస్తుంటే తిరగబడ్డాడు పోతీఫర్ మీద. ఎవరు? యోసేపు ఏమైనా తిరగబడ్డా? నేను చేయని నేరానికి నన్ను ఎందుకు చెరసాలు వేస్తున్నావు? తిరగబడలేదండి. దేవుడు వచ్చాను. రెండేళ్లు గడిచిన తర్వాత అంటే రెండేళ్లుగా ఆ చెరసాలలో శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ రోజులో ఫరోకి ఏమొచ్చింది? కళ కన్నాడట. ఆ కళలో ఆయన ఏం చూశాడంటే, ఏటి దగ్గర నిలబడ్డాడంట, చూపునకు అందమైన వ్యూ, బలిసిన వ్యూ నైనా, ఏడు ఆవులు ఏటిలో నుండి పైకొచ్చాయి. కళలో ఈ రాజు గారు ఏటి ఒడ్డున ఉన్నాడంటండి. ఆ ఏట్లో నుండి బలమైనటువంటి ఆవులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఎన్ని ఆవులండి? 7 ఆవులు అందులో నుండి వచ్చాయంట. అలా అక్కడ వచ్చి అవి జమ్ములు అక్కడ నిలబడి మేస్తుండగా ఆ ఏట్లో నుండి బలహీనమైనటువంటి బక్క చిక్కిన 7 ఆవులు వచ్చాయి. వచ్చి ఏం చేశాయి? బలమైనటువంటి ఆవులను మృంగివేయటం చూశాడు. ఏమి అర్థం కాలేదు, విచారంగా ఉన్నాడు. ఈ కలభావం ఏమిటో తెలుసుకోవాలని తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి జ్ఞానులను, గరడి విద్య గల వారిని, శకునగాండ్రను, జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు ఈ భావం చెప్పలేకపోయారు.
ఆ సమయంలో తనకు గిన్నెనందించే బాణదాయకుల అధిపతికి ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఒకప్పుడు పానదాయకుల అధిపతి, రాజు యొక్క పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి చెరసల వాళ్ళు కలలు కన్నప్పుడు వాళ్ళ కలలకు భావం చెప్పింది యోసేపు. ఆ యోసేపు గుర్తొచ్చాడు రాజు ముందుకు వెళ్ళిపోయి పానదాయకుల అధిపతి, అయ్యా మన ప్రాంతంలోనే చెరసాలలోని మీరు వేయించారు చెరసాలలో యోసేపు అనే వ్యక్తిని, పోతీఫరు మాటల ద్వారా మీరే అతని చెరసాలలో వేయించారు. ఆ చెరసాలలో ఉన్నటువంటి యోసేపు నీవు కన్న కలకు భావాన్ని చెప్పగలడు, అతన్ని పిలిపించండి అని సలహా ఇచ్చాడు. రాజు పిలిపించాడు, నాకు వచ్చిన ఈ కలభావం ఏంటో చెప్పమన్నాడు. చక్కగా కలభావాన్ని వివరించాడు యోసేపు. ఏమని, రాజా రాబోయే 7 సంవత్సరాలలో 7 పశువులను 7 ఆవులను చూసావు కదా, బలమైనవి. ఆ బలమైన ఆవులు దేనికి సూచనగా ఉన్నాయంటే ఇప్పటి నుండి రాబోయే 7 సంవత్సరాలలో మన ప్రాంతంలో బలమైన సమృద్ధి పంట పండబోతుంది. ఇక ఆ తర్వాత మరలా 7 ఆవులు వచ్చాయి కదా బలహీనమైనవి, ఆ 7 ఆవులు రాబోయే మరో 7 సంవత్సరాల కరువు కాలాన్ని సూచిస్తున్నాయి. కరువు కాలం రాబోతుంది 7 సంవత్సరాలు, ముందు 7 సంవత్సరాలు పంట పండుతుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అన్నప్పుడు మరి ఆ కరువును మనం ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటంటే, ఆ పరిష్కారం కూడా యోసేపు చెప్పాడు. కనుక ఆ కలభావాన్ని వివరించినందుకు యోసేపును ఫరో బహుగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడో ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయం 40వ వచనం నుండి చూడండి. ప్రియా, నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలెను. యోసేపుతో ఫరో అంటున్నాడు చూడండి, నీవు నా ఇంటికి ఇప్పటి నుండి అధికారి అయి ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే, ఒక్క సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనైను. నీకంటే పైవాడనైందని యోసేపుతో చెప్పాను. యోసేపుతో చెప్పాను చాలే. చూసారా ఎంత ఉన్నతమైన స్థితికి ఎదిగాడు యోసేపు. యోసేపు జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తాను దేవుని దృష్టిలో దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని వినయ భయభక్తులతో బ్రతికినందుకు ఎంతగానో ఇష్టపడ్డాడు. ఒకప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుని ఇంటిలో పోతీఫర్ ఇంట్లో పనివాడుగా ఉన్నాడు. అయితే ఈరోజు ఫరో ఇంట్లోనే ఒక అధికారిగా నియమించబడ్డాడు. కారణం తన్ను తాను తగ్గించుకుంటూ వినయంతో దేవుని యెడల భయభక్తులు కలవాడై బ్రతికినందుకు ఆలోచించండి. పిల్లలారా అందుకే పేతురు గారు అంటున్నారు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే బైబిల్లో మరో వ్యక్తి, దీన మనస్సు కలిగిన వ్యక్తి దావీదు. దావీదు చాలా తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగిన వాడండి. ఎలాంటి హెచ్చింపు స్వభావం అతనిలో లేదు. సౌలు యొక్క చేతిలో సౌలు చెప్పిన విధంగా తను తాను తగ్గించుకుంటూ నమ్మకంగా మంచి బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చేవాడట. అతని గురించి బైబిల్లో ఉన్న మాట చూడండి, సమూయేలు 1:18-14 మనం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ మాట వేయబడింది. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి, ఆ మాట చూడండి, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, మంచి బుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారు, సుబుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి అతను ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. ఆలోచించండి, ఎవరైతే మంచి బుద్ధి కలిగి మంచి మనసు కలిగి ఉంటారో దేవుడు తోడుగా ఉంటాడు వారికి. నిజంగా దేవుని విషయంలో ఎంతో మంచి బుద్ధి కలవాడు. సౌలు చేతి కింద ఎంతో కాలం ఆయన చెప్పిన పని
నమ్మకంగా చేస్తూ ఉండేవాడు, చక్కగా మంచి బుద్ధితో పనిచేసేవాడు. దేవుడు అంటే భయం కలవాడు, దేవుడు అంటే భక్తి కలవాడు. దేవుడు హెచ్చించాడండి. సౌలు మాత్రం క్రూరుడండి. ఎన్నో పర్యాయాలు ఇతనుకున్న మంచి బుద్ధిని బట్టి, ఇతన్ని ప్రజలు పొగడాన్ని బట్టి తట్టుకోలేక చంపాలని ప్రయత్నం చేశాడు. నిజంగానండి, సౌలు ముందు ఎక్కువ కాలం ఆయన కష్టాలే అనుభవించాడండి. ఎన్నో పర్యాయములు సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తే దాగుకున్నాడండి. నిజంగా తిరగబడితే సౌలు అతని ముందు నిలబడలేడండి. సౌలు ఒకప్పుడు గొల్యాతును చూసి భయపడ్డాడు, అదే గొల్యాతును దావీదు చూసి భయపడలేదు. యుద్ధం చేసి విజయాన్ని సాధించిన వాడు. నిజంగా సౌలుపై తిరుగుబాటే చేస్తే, యుద్ధానికే దిగితే సౌలు ఏ కోశానా పనికిరాడు. అయినా దేవుడు అభిషేకించి రాజుగా పెట్టాడు, అతన్ని గౌరవించాలి, తగ్గించుకొని మనం ఉండాలనుకున్నాడు. ఒకరోజు ఒక శత్రువు దొరికినట్టుగా సౌలు అతని చేతికి దొరికినా, సౌలు నిద్రపోతున్న సమయంలో కూడా అతని ప్రాణానికి హాని తలపెట్టకుండా దేవుడు అభిషేకించిన వారిని నేను చంపకూడదని తగ్గాడండి. ఆలోచించండి పిల్లగా, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు సౌలులు లేదు. అందుకే సింహాసనం మీద నుండి సౌలును తొలగించి దావీదును, మంచి బుద్ధి కలిగినటువంటి దావీదును హెచ్చించాడు పిల్లగా. అపోస్తలుల కార్యము 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాడు. మరియు ఆయన యెష్షే కుమారుడైన దావీదును, నేను యెష్షే కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆలోచించండి, సౌలును తొలగించాడట, ఇశ్రాయేలుకు దావీదును రాజుగా ఇచ్చాడండి. ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడండి సౌలు. ఏం చేసేవాడు, క్షమించండి, దావీదు ఏం చేసేవాడంటే గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని విడిపించాడు దేవుడు. అతనిలో ఉన్న నమ్మకాన్ని బట్టి, అతనిలో ఉన్న దీనత్వాన్ని బట్టి, అతనిలో ఉన్న తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును తీసుకుపోయి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంతగా దావీదు హెచ్చించబడ్డాడు. దీనికి గల కారణం ఏంటంటే సుబుద్ధి అని మనం చూస్తాం. సుబుద్ధి కలిగిన వాడు తగ్గించుకుంటాడు, మంచి బుద్ధి కలిగిన వాడు దీన మనసు కలిగి బ్రతుకుతాడు. ఆలోచించండి, దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించాడు. అలాగే మనం కొత్త నిబంధనలో దీన మనసు కలిగినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆనాటి సమాజానికి ఆయన ఏం చెప్పారో మనకు తెలుసు. మత్తయి సువార్త 11:29 ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను అంటున్నాడు. ఏ మనసు? సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. తగ్గింపు కలిగి ఎలా బ్రతకాలో, దీన మనసు కలిగి ఎలా జీవించాలో మీరు నా యొక్క నేర్చుకోండి అంటున్నాడండి. మనందరికీ మాదిరి యేసుక్రీస్తు. పరలోకంలో ఆయన స్థితి ఏంటండి? దేవునితో సమానుడు కదా. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక, తన్ను తాను తగ్గించుకొని రక్తునిగా చేసుకొని ఒక దాసుడుగా ఈ భూమి మీద బ్రతికాడండి. ఆయన భూమి మీద బ్రతికిన కాలంలో చేపలు పట్టే జాలరు యొక్క కాళ్ళు కడిగాడండి. ఎంత తగ్గింపు, ఎంత దీన మనస్సు, ఎంత సాత్వికం. ఆలోచించండి, శిష్యుల పాదాలు కడిగాడండి. దేవునితో సమానముగా ఉండవలసినటువంటి అంతగా తగ్గించుకున్నాడు కనుకనే బహుగా హెచ్చించబడినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారి స్థితి ఏంటో, ఈరోజు ఆయన పరిస్థితి ఏంటో మనం అక్కడ చూడగలం. ఎంతగా ఆయన హెచ్చించబడ్డాడో చూడండి. పౌలు గారు తిరిపి పట్టణములో ఉన్న దేవుని సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ సంఘము ఎలా ఉండాలో చెప్తున్నాడండి.
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మీరు కూడా కలిగి ఉండండి. మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడదు. భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి ఏ పోలిక అండి? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని అందులో మళ్ళా ఏ స్వరూపం అట? దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లే. ఇంకా చూడండి, మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూసారా? విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేసుకున్నాడండి? అక్కడేనండి ఆయన హెచ్చింపు ప్రారంభమైంది. ఆయనను తండ్రి హెచ్చించడం ప్రారంభించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడట. ఎందుచేత? విధేయుడిగా బ్రతికినందుకు, తన్ను తాను తగ్గించుకున్నందుకు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నందుకు, తన్ను తాను దాసునిగా కనబరుచుకున్నందుకు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద పాతాళములో ఉన్నవారు గాని, ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామములో వంగాలట. అంతేకాదు ప్రతి వాణి నాలుకయు అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను హెచ్చించి. ఆ మాట అర్థమయించేయండి, మామూలుగా కాదు అధికముగా హెచ్చించాడట. అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామాన్ని ఆయన అనుగ్రహించాడు. చూసారు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల్లో ఎలా బ్రతికాడో ఇదిగో ఈ మాటలోనే మనకు కనిపిస్తుందండి. ఈ వచనాల్లో మనం చదువుతున్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం తగ్గించుకోవాలండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం తగ్గించుకోకుండా పాతాళానికి వెళ్ళిన తర్వాత మనం తగ్గించుకున్నాం అనుకోండి సుఖం లేదండి. ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు రెచ్చిపోయాడు, ఎవరిని లెక్క చేయలేదు. పాతాళంలో అగ్ని జ్వాలలో యాతన పడుతున్నప్పుడు తగ్గించుకున్నాడు. తండ్రి అయిన అబ్రహామా చూసారు, ఆ లాజర్ను పంపించు. భూమి మీద ఉన్నప్పుడు లాజర్ అంటే ఏ విధంగా చూశాడండి? హేనంగా చూశాడు. నీకు పలకరించే బంధువులు లేవు, నీకు ఆరోగ్యం లేదు, నీకు ఆస్తులు లేవు, కట్టుకోవడానికి సరిగా బట్టలు లేవు, తినడానికి తిండి లేదు అని నీచంగా చూశాడండి. కానీ ఇప్పుడు ఆ లాజర్నే పంపమంటున్నాడు. ఆ తగ్గింపు ఏదో భూమి మీద ఉంటే బాగుండేది కదా, ఆలోచించండి. అక్కడ తగ్గించుకునే ప్రయత్నం చేశాడు, అదేదో భూమి మీదనే తగ్గించుకుంటే ఒక ఉన్నతమైన స్థితికి పరలోకానికి వెళ్ళేవాడు. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్ల, మనల్ని మనం తగ్గించుకోవాలి, విధేయులంగా బ్రతకాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బాప్తిస్మను పొంది సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరిలో యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలు ఉండాలండి. లేకపోతే మనం హెచ్చింపబడలేము, పరలోకానికి మనం చేరలేమండి. ఇవి ఎవరినో ఉద్దేశించి చెప్పే మాటలు కాదు. క్రీస్తు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని కుమారుడు కూడా ఈ విధంగా తను తాను తగ్గించుకుంటూ బ్రతికితే ఒక ఉన్నతమైన స్థితి. ఈ భూమి మీద కాదండి, భూమి మీద ఉన్నంతకాలం మనకు కష్టాలేనండి, భూమి మీద ఉన్నంతకాలం మనకు ఇబ్బందులేనండి, అవమానాలు తప్పవండి. పరలోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని కూర్చుండబెట్టాలి. మీరేదో ఇక్కడ తగ్గించుకుంటే ఒక ఉన్నతమైన పదవి వస్తుందని నేను చెప్పడం లేదు. లోకపరంగా మీరు గొప్పవాళ్ళుగా ఉంటారని నేను చెప్పడం లేదు. మనం ఆత్మీయంగా దేవుని ముందు తగ్గించుకుంటే, దీన మనస్కులమై మనం బ్రతికితే పరలోకములో ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు పరలోకంలో యేసుక్రీస్తు వారి పరిస్థితి ఏంటండి? ఆయన అన్ని నామములకు పరిణామాన్ని కలిగిన వాడు. ప్రతి వాణి మోకాలు ఆయన నామములో వంగి తీరాలి. ఇప్పుడు ఆయన పరిస్థితి అది. కానీ 33.5 సంవత్సరాల పరిస్థితి ఏంటి? 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఉండడానికి ఇల్లు లేదు, అవునా? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుషు కుమారుడు నేను నాకు తలవాల్చుకోవడానికైనా చోటు లేదన్నాడండి. ఎన్ని శ్రమలండి, ఎన్ని అవమానాలండి, ఎన్ని నిందలండి.
అన్ని శ్రమలు అనుభవించాడు గనుకనే తగిన సమయంలో తండ్రి ఆయనను హెచ్చించాడు. తగిన సమయంలో హెచ్చించాడు. మూడు లోకాల్లో ఉన్న వారి మోకాలు యేసునామంలో వంగాలట. అన్ని నామములకు పైనామాన్ని ఇచ్చాడండి. ఈరోజు ప్రపంచానికి యేసు లేకపోతే దిక్కు లేదండి. అపోస్తలుడు యేసుక్రీస్తు చేసిన త్యాగాల గురించి ప్రకటిస్తూ ఎవరి వలనను మీకు రక్షణ కలుగదు, ఈ నామములనే మీరు రక్షించబడాలి. ఒకనాడు మీరు తృణీకరించారు. మీరు ఒకనాడు ఎవరినైతే తృణీకరించారో ఇప్పుడు ఆయనే హైలైట్ అయిపోయాడు. ఒకసారి మాటలు చూడండి. పేతురు గారు చేస్తున్న ప్రసంగంలో ఆయన మాటలు చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 12:11 నుండి చూద్దాం. అపోస్తుల కార్యములు 4:11 వచ్చిన ప్రసంగం అండి, పేతురు గారి ప్రసంగం అది. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. యూదులారా, మీరు ఒక ఆయన తృణీకరించారు. ఎవరిని? యేసుక్రీస్తును. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఇప్పుడు ఆ రాయి ఏమైపోయింది? మూలకు మీ అందరికీ తలరాయిగా మారాడు. మాకు అవసరం లేదు, మాకు పనికిరాడని మీరు ప్రక్కకు పడేశారు. ఇప్పుడు ఆయనే ఇంటికి మూలకు ఏమయ్యాడు? రాయి. ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదట కావలసిన రాయి మూలరాయి అండి. మూలరాయి కట్టడం ఇల్లు ప్రారంభమైన తర్వాత మొట్టమొదట పెట్టవలసిన రాయి మూలరాయి. అయితే ఒక రాయిని చూశారట యూదులు, ఆ రాయే యేసుక్రీస్తు. ఈ రాయి మాకు పనికిరాదు, అస్సలు ఉపయోగపడదని దాన్ని తీసి ప్రక్కకేస్తే చివరికి ఆ రాయి ఏమైంది? మూలకు తలరాయి అయిపోయింది. యేసుక్రీస్తే మూలకు తలరాయి. అంటే మాకు ఈయనతో పని లేదు, ఈయన అవసరం మాకు అసలే లేదు అని చెప్పి ఆయన తృణీకరించారు. పేతురు గారు అంటున్నారు, ఏ యేసునైతే మీరు తృణీకరించారో ఆ యేసు నామంలోనే మీకు రక్షణ ఉంది, కానీ భూమి మీద ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములో మీకు రక్షణ లేదు. ఇప్పుడు మీరు రక్షించబడాలంటే చచ్చినట్టు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ఆయన నమ్మాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మీరు బ్రతకాలి, లేకపోతే మీకు పరలోకమే లేదు అంటున్నాడు. అంటే తృణీకరించబడిన ఆ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడండి. అయితే ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన మూలకే తలరాయిగా మారాడు, హెచ్చింపబడ్డాడు. అందుకే క్రింద అంటాడు, ఎవరి వలనను మీకు రక్షణ కలుగదు, ఈ నామములోనే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మీకు రక్షణ మీరు రక్షణ పొందలేరు. చూసారు ఎంతగా హెచ్చరించబడ్డాడు. పేతురు గారు తన పత్రికలో ఏమంటున్నారు? తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రతి మనిషిని హెచ్చించడానికంటూ ఒక సమయం దేవుని దగ్గర ఉంది. ప్రతి దానికి సమయము ఆయన అనుకున్న సమయంలో మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు తగ్గించుకొని మీరు కష్టపడి బ్రతకండి, దీనులై మీరు బ్రతకండి అన్నాడంటే. ఇప్పుడు మనం చూసినటువంటి ఒక యోసేపు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి, వీళ్ళు హెచ్చింపబడక మునుపు ఒక ఉన్నతమైన స్థితికి రాకముందు వాళ్ళు ఎంతగానో తగ్గించుకుని కష్టాలు అనుభవించారండి. ముందు హెచ్చింపబడక ముందు తగ్గించుకున్న వీళ్ళు కష్టాలు. ఎవరైనా ఈ భూమి మీద తగ్గించుకుని బ్రతకాలనుకుంటే కష్టాలు ఎదురవుతుంది. దీన మనస్కులుగా బ్రతకాలంటే యోసేపుకు వచ్చిన కష్టం వస్తుంది. దీన మనస్కుడుగా నీవు బ్రతకాలంటే దావీదుకు వచ్చిన శ్రమలు నీకు వస్తాయి. దీన మనస్కుడై నువ్వు ఉంటే యేసుక్రీస్తులాగా శ్రమలు అనుభవించవలసి ఉంటాయి. అయినా పర్వాలేదు, ఇక్కడ మనం శ్రమ అనుభవించిన ఒకరోజు దేవుడు మనకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. ఒక మంచి మాట చదువుకుని యెషయా గ్రంథం 66:2 చదువుదాం. 66:2 అవన్నీయు నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడుగా ఇక ప్రారంభించాడు చూడండి, ఎవడు దీనుడై కలిగిన హృదయం కలవాలి
ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. చూసారా ఆ మాట చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతూ గడగడలాడుతూ భయభక్తులు కలిగి ఉంటాడో వానినే నేను దృష్టించుచున్నాను. ఏమండి, దేవుని చూపు అక్కడ మీద పడింది అంటే హైలైట్ అయిపోతాడు అంతే. దేవుని దృష్టి మన మీద పడింది అంటే ఇక మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం ప్రియులారా. మరి దేవుని దృష్టి మనపై పడేటట్లుగా మనం బ్రతుకుతున్నామా? ఆలోచించండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై. నలిగిన హృదయం గలవాడై అంటే ఎన్ని శ్రమలకైనా ఓర్చుకోవాలి, ఎన్ని అవమానాలకైనా ఓర్చుకోవాలి, ఎంత కష్టాన్నైనా అనుభవించాలి, అదేనండి నలిగిన హృదయం అంటే. నా మాటలు విని ఎవరైతే ఉణుకుతుంటారో వారిని నేను దృష్టించుచున్నాను. ఇదిగో యోసేపు ఫలాన్ని బ్రతికితే దేవుడు దృష్టించాడు, చూశాడు ఆయన, ఒక ఉన్నతమైన స్థితికి తగిన సమయంలో తీసుకువెళ్ళాడు. అలాగే దావీదు గారు కూడా వినయం, విధేయత, పెద్దల పట్ల గౌరవం. అందుకే పేతృ పత్రికలో మొట్టమొదటి మనం చూసాం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చూసారా, యోసేపు గారు తనపై అధికారిగా ఉన్న పోతీఫరుకు లోబడ్డాడు, ఫరోకు లోబడ్డాడు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. దావీదు గారు తనపై ఉన్నటువంటి పెద్దగా ఉన్న సౌలుకు భయపడ్డాడు, లోబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు వారు తనపై ఉన్న తండ్రికి విధేయుడై బ్రతికాడు, లోబడ్డాడు. ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి ఆయన వెళ్ళిపోయాడు. కనుక ప్రియమైన దేవుడు పిల్లలారా, దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించాలంటే ఇదిగో వేడలాగి మనం తగ్గించుకొని బ్రతకాలి. తగ్గించుకున్న వారికి ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థితి ఉంటూనే ఉంటుందండి. కష్టపడే వారికి ఎప్పుడైనా ఒక ఉన్నతమైన స్థితి ఉంటుందండి. కష్టపడేవాడిని మనిషి దృష్టించకపోయినా దేవుడు చూస్తాడు. మంచి మనసుతో దేవుని పనులు ఎవరైతే నలిగిపోతుంటారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అండి. దేవుని పనిలో నలిగిపోయేవారు, దేవుని పనిలో ఆకలి తప్పగలవారు, దేవుని పనిలో తమ్ము తాము తగ్గించుకునేవాళ్ళు దేవుడికి చాలా ఇష్టులండి. ఒకనొక రోజు ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుపోతాడు. ఈ లోకంలో మనకేం ఉన్నతమైన స్థితి ఉండదండి. దేవునికి నమ్మకంగా బ్రతికితే అన్ని మైనస్లే, ప్లసులు ఉండవు. కానీ ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఉన్న మనకు ఉన్నతమైన స్థితి. కనుక దేవుని దృష్టిలో మనం తగ్గించుకుందాం, దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి బ్రతుకుదాం. అంతేకాదు దేవుని పనిలో కష్టపడదాం. ఈ ముగ్గురిని మీరు చూస్తే కష్టపడిన వాళ్ళండి వీళ్ళు, దేవుని పనుల్లో కష్టపడిన వారు. ఈరోజు నేను బాప్తీసం ఇస్తూ పిల్లల్ని అడిగాను, ఐదుగురు బాప్తీసం తీసుకున్నాను, ఐదుగురు నేను అడిగాను, ప్రభువు నమ్మిన మీరు సువార్తను ప్రకటించాలి, సువార్తను మీరు ప్రకటిస్తుండగా ఎంతోమంది అవమానిస్తారు, మిమ్మల్ని తృణీకరిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, బాధపడతారు, అలాంటి సమయంలో ప్రభువుకు నమ్మకంగా విధేయులై మీరు బ్రతకగలరా అని అడిగానండి. మేము బ్రతకగలమని వాళ్ళు చెప్పారు. ఎంతకాలం అంటే చనిపోయినంతకాలం, భూమి మీద మా బ్రతుకున్నంతకాలం మేము తగ్గించుకునే విధంగా బ్రతుకుతామన్నారు. ఆలోచించండి, దేవుని పని చేయాలి, ఆ దేవుని పనులు ఎన్నో కష్టాలు వస్తాయి, వాటికి మనం ఓర్చి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఒకరోజు ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళిపోతాం.